నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్యా మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద నడుస్తా ఉంది ఈయన గారు చక్రం బాబా ఈయన గారి సపోర్టు సరిగ్గా అవసరం లేనప్పుడే పెద్ద పెద్ద చక్రాలు తిప్పారు ఇక ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ కూడా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి పాత్ర అంటే ఈయన గారు సీట్లు లేకపోతే అసలు అక్కడ ప్రభుత్వం ఉండదు ఇదే కదా మనకు పచ్చ మీడియా చెప్పింది ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇక బిల్డప్ బాబాయి అని చెప్పేసి జబర్దస్త్ లో క్యారెక్టర్ ఉంటది ఆ క్యారెక్టర్ కనుక రకరకాల వాటి మీద బిల్డప్లు ఇచ్చుకున్నట్టు ఇక్కడ కూడా బాబు గారి కోసం బిల్డప్ ఇవ్వటానికి ఆయన గారి కోసం పనిచేసేటటువంటి ఆ తెలుగుదేశం ఛానల్స్ వేసినటువంటి వీడియోలు కంటెంటు చూస్తే అబ్బో అబ్బో బాబుగారిది ఇంకేముంది ఢిల్లీలో అంతా నడిచిపోతూ ఉంది మొత్తం కూడా తీన్ పాంచ్ అయిపోతుంది అని అనుకుంటాం కదా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఎందుకంటే మన అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్ల మీదనే ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు కనీసం ఒక లక్ష కోట్లైనా వస్తాయని చెప్పేసి బాబుగారు ఆశించారు కానీ కానీ ఇక్కడ నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను వేలు అని చెప్పేసి చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు అలాగే పవన్ నాయుడు గారు ఎన్నికల్లో ఎట్లయితే చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారో చివరికి అసలు ఏ పదిహేను చెప్పట్లేదు ఎన్ని పదిహేనులు ఇస్తారో ఎట్లయితే చెప్పకుండా దాన్ని అట్లా ఎట్లయితే గందరగోళంలో పెట్టారో ఇప్పుడు కేంద్రం కూడా నీకు నీకు పదిహేను వేల కోట్లు అని అన్నది నీకు పదిహేను అనే సామెతని ఈయనకు గారికి కూడా చెప్పేసింది అనమాట అయితే ఆ పదిహేను వేల కోట్లు అనేది అంటే నీకు పదిహేను అనేది అది ఏ రూపేణా ఇస్తారు అంటే గ్రాంట అప్ప అనేది చెప్పలేదు అంటే గ్రాంట్ అంటే దీన్ని కూడా ఏమని చెప్పారంటే బడ్జెట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కింద చూపించారు వివిధ ఏజెన్సీల ద్వారా స్పెసిలిటేట్ చేస్తానన్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏజెన్సీల ద్వారా స్పెసిలిటేట్ చేసేటటువంటి అప్పు అయితే బ్యాంకుల ద్వారా మాట్లాడి ఇప్పించేదైతే అసలు దాన్ని బడ్జెట్లో ఎందుకు పెట్టారో అనేది తెలియదు ఒకవేళ పెడితే మాత్రం అది అంటే అది ఆర్థిక సహాయమా లేదంటే గ్రాంట్ రూపాయిన ఇస్తారా కూడా చెప్పలేదు అనమాట అంటే సహాయము అప్పిస్తారో కూడా చెప్పలేదు ఒకవేళ అప్పిప్పించినట్టయితే బడ్జెట్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు ఇక తర్వాత దానికి ఇతోధికంగా సహాయం చేస్తాము రాజధాని నిర్మాణానికి అని అన్నారు అమరావతి నిర్మాణానికి అది కూడా ఎంతో చెప్పలేదు ఎందుకంటే చంద్రబాబు గారు రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడం కోసం అంటే అక్కడ ఏమి కేటాయించినా కేటాయించకపోయినా రియల్ ఎస్టేట్ భూమికి ఏంటంటే ఇంత ఇంత బడ్జెట్ అలాట్మెంట్ అయింది లేదంటే ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నాయంటే రియల్ ఎస్టేట్ నడిచిపోద్ది అలాగే బాబు గారు అలాగే చేద్దామనుకుని ఉంటారు అలాగే మోడీ గారు కూడా మరి అంతవరకే సరిపెట్టారేమో తెలియదు కానీ ఆ ఒక్క మాట తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశం మీద కూడా స్పష్టత లేదన్నట్టు ఒకటేంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టుకి కనీసం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి అంటే పోలవరం ప్రాజెక్టు ముందుకు పోవాలంటే అక్కడ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి కనీసం యాభై వేల కోట్లు అవుద్దని అంటున్నారు దానికి ఏమి ఇస్తాము ఎప్పుడు ఇస్తాము ఎంత ఇస్తామనేది ఏమీ చెప్పలేదు పోలవరం ప్రాజెక్టు ముందుకు పోవడానికి సహకరిస్తామని చెప్పేసి ఒక మాటనట్ల అంటే ఊర్కనే ఒక మాట వేసి ఉంచారు అలాగే అంటే అది ఎప్పుడు పూర్తి చేయడానికి డబ్బులు ఇస్తామని కూడా చెప్పలేదు ఇక తర్వాత కొత్తగా ఒకటేంటంటే వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి చెప్పారు అది కూడా ఎంత ఇస్తామనేది చెప్పలేదు అంటే ఒకటి రెండు జిల్లాలలో మరి అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తామని చెప్పేసి అని చెప్పినట్టు అది కూడా సాధారణంగా వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కొంత బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది అది ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటుంది ఆ బడ్జెట్ని ఇవ్వటం కోసం అది ఆంధ్రప్రదేశ్ కోసం ఇస్తున్నట్టుగా దీంట్లో ఒక మొక్కుబడిగా ఒక మాట చెప్పారు ఇక ప్రత్యేకవాద ప్రస్తావన లేకుండానే కేంద్ర బడ్జెట్ సెషన్ అనేది నడిచిపోయింది అంటే ఒక రకంగా నరేంద్ర మోడీ గారు బాబు గారికి నీకు ఈవీఎంలు మేనేజ్ చేసుకునే అవకాశం ఇచ్చాను పో నీకు ఇంతకంటే ఎందుకు ఇవ్వాలి అని చెప్పకనే చెప్తున్నారా తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పాత ఎన్డీఏలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలను ఎట్లయితే చూసారో అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు తప్ప ఏ మాత్రం కూడా అంటే ఆయన గారికి రెండు వందల నలభై సీట్లుంటే మిగతా రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావడం కోసం పదహారు సీట్లు తెలుగుదేశం కీలకం అలాగే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఇరవై ఒక్క సీట్లు అనేది ఈరోజు కేంద్రంలో అత్యంత కీలకమైనటువంటి ఎంపీలు అందిస్తూ ఉన్నప్పటికీ మనకి ఏమీ జరగలేదు అంటే మరి మోడీ గారు ఎన్నికల్లో గెలవటం కోసం మాల్ ప్రాక్టీస్ కోసం చేసిన సహాయం కింద లైట్ తీసుకుంటున్నారా లేకపోతే లేకపోతే మరి ఇంకా ఏదైనా జరుగుతుందో మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే ఏపీకి మాత్రం మొండి చేయి జరుగుతూ ఉంది ఒక రకంగా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా కానీ అది కూడా ఏపీలో ఉన్నటువంటి ఎంపీల సహకారంతో ఏర్పడిన ప్రభుత్వం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉందో అదే పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది దీనికి తెలుగుదేశం మళ్ళీ ఇంకోసారి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే సంక్షేమ పథకాలని పీక్ స్టేజ్కి తీసుకెళ్తాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులని దాన్ని డబల్ త్రిబుల్ ఇస్తాము ఇంట్లో ఒక్కళ్ళకు అమ్మఒడిస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికు అమ్మకు వందల రూపాయన ఇస్తాము ప్రతి మహిళ అకౌంట్లో నెలకు పదిహేను వందలు వేస్తాము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఫ్రీ బస్ ఇస్తాము రైతు భరోసా ఇరవై వేలు చేస్తాము ఇట్లా ఎన్నో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అది కూడా ఎన్డీఏ ప్రభుత్వము ఈ సంక్షేమానికి కూడా ఎటువంటి డబ్బులను కూడా ఏపీకి ఇవ్వలేదు ఇవ్వమని కూడా మరోసారి చెప్పేశారు మరి దీనికి ఎలా చెప్తారో ఏం చేస్తారో అనేది కాలమే సమాధానం చెప్పాలి మరొకసారి మరొక వీడియోతో కలుద్దాము